వచ్చిరా ఫ్రెండ్స్ సో నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం నిన్న చెప్పుకున్న లెవెల్స్కి మనకు టెస్ట్ చేయలేదు అంటే ఇదే కదా మనం ఎయిటీన్ థౌసండ్ సిక్స్ నాట్ ఫైవ్ టెస్ట్ చేస్తేనే బై చేస్తాం లేకుండా అనుకున్నాం పైన కూడా ఎయిటీన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఉండే ఈ రెండు ఇప్పుడు డ్రా చేసుకున్నాం ఓకే కాకపోతే ఇక్కడ టెస్ట్ చేయలే ఇక్కడ టెస్ట్ చేయలే మధ్యలో ఉండిపోయింది సో ఇక్కడ మనకు మధ్యలో ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఇక్కడ చూడండి ఈ సపోర్ట్ ఉంది కదా ఈడ బై చేయడం లాస్ అయినా కిందికి వచ్చిన మళ్ళీ యాడ్ చేసిన క్వాంటిటీ కొంచెం కవర్ చేసి నా లాస్ కవర్ చేసుకున్న ఫైనల్గా ఫైన్ కాకపోతే ఇప్పటికీ నేను స్టిల్ బుల్లి సైడ్ ఉన్నా నేను సో రేపు ఎక్కడ ట్రేడ్ చేయాలి ఏం లేదో ఒకసారి చూసుకుందాం ఈ రేంజ్లో ఎయిటీన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ మధ్యలో నేను ట్రేడ్ చేయను రేపు ఓకే ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా ఈ రేంజ్లోనే తిరుగుతుంది కంప్లీట్గా ఈ రేంజ్ అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఈ ఫస్ట్ డే క్రియేట్ అయినాక రెండో రోజు మూడో రోజు ఇట్లా రెండు మూడు రోజులు కన్సల్టేషన్లు ఉన్నాక డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ అవుతుంటుంది జనరల్గా సో ఈ రేంజ్లో అయితే నేను ట్రేడ్ చేయను ఎప్పుడైతే ఎయిటీన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ కిందికి మళ్ళీ వచ్చింది అనుకో క్యాండిల్ క్లోజ్ అయితే ఒకసారి ఆల్రెడీ అయింది కానీ రెండోసారి కూడా స్ట్రాంగ్ క్యాండిల్ తోటి క్లోజ్ అయింది అనుకో రీటెస్ట్ అయితే రీటెస్ట్ అంటే ఎట్లా చెప్పినాక ఆల్రెడీ ఇది క్రాస్ అయింది అనుకో బేరిష్ క్యాండిల్ తోటి మళ్ళీ క్యాండిల్ వచ్చి ఇట్లా టచ్ చేయి రిజెక్ట్ అయ్యింది అనుకుందాం ఈ బుల్లిష్ క్యాండిల్ లో ఈ క్యాండిల్ లో కింద క్రాస్ అయితేనే నేను సెల్ చేస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ ఈ బుల్లిష్ క్యాండిల్ లో క్రాస్ అయితేనే నేను సెల్ చేస్తాను అనమాట ఇది ఓకే సో అట్లా వస్తేనే నాకు దాని తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటా లేకుంటే జనరల్గా తీసుకోను సో ఎయిటీన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ నుండి ఫస్ట్ టార్గెట్ ఎయిటీన్ సిక్స్ నాట్ ఫైవ్ సెకండ్ టార్గెట్ ఎయిటీన్ ఫైవ్ సెవెంటీ ఇది నా సెల్లింగ్ ప్లాన్ నిఫ్టీలో బై చేయాలి నిఫ్టీలో అంటే ఎయిటీన్ సిక్స్ నైంటీ ఫైవ్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయితే సేమ్ రీటెస్ట్ అయితేనే బయింగ్ ఉంటుంది లేకుంటే ఉండదు ఓకేనా సో ఇలా ఆప్షన్ గ్రూప్లో ఏం పోస్ట్ చేయలేదు ఎంట్రీ ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే నిన్న మాట్లాడుకున్న రేంజెస్ ఇవి దీని దగ్గరికి అంటే చాలా పెద్ద గ్యాప్ అప్పి మెల్లమెల్లంగా ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసుకుని డౌన్ సైడ్ వస్తుంది ఈడికి వస్తేనే మనం బయంగ్ ప్లాన్ చేస్తాం లేకపోతే చెయ్యమనే ఉద్దేశంతో చేయలేదు అండ్ ఈడ కూడా బౌన్స్ అవుతుంది అనుకున్నాం కానీ ఈ డీకే వల్ల ఏమవుతుందంటే మనకు ఒక చిన్న క్యాండిల్ పడ్డ కూడా చార్ ఫాల్ అనేది అవుతుంది దానివల్ల రెండు స్టాప్లాస్ ఇచ్చేసినప్పటికీ కూడా ఈడ నాకు కొంచెం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను సరే దీని బయ్యంగ్ ప్లాన్ అయితే తెలుసు కదా ఎయిటీన్ సిక్స్ నైంటీ ఫైవ్ పైనే సెల్లింగ్ ఎయిటీన్ సిక్స్ ఫార్టీ కిందనే మధ్యలో మాత్రం ట్రేడ్ చేయ నేను నిఫ్టీలో అసలే చేయాలి ఇది బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ రేపు ఓకే ఇలా ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయితే నాకు తెలిసి పైన క్రాస్ చేసిపోవాలా ఇది ఏదైతుందో లైన్ దాన్ని క్రాస్ చేసి పైకి పోవాలా ఫార్టీ ఫోర్ వన్ థర్టీ సెవెన్ అయితే క్రాస్ అవ్వాలా అండ్ ఫార్టీ ఫోర్ వన్ థర్టీ సెవెన్ పైన ఫిఫ్టీన్ మినిట్స్ అయితే క్లోజ్ అవ్వాలా క్లోజ్ అయితే రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి పోతుంది ఇక్కడ మంచి బుల్లిష్ మూమెంట్ ఉంటుంది మనకు ఇది ఒక డిమాండ్ జోన్ అనుకుందాం దీనిపైన ప్రైస్ పోతే ఇది ఒక డిమాండ్ జోన్ అయిపోతుంది మనకి ఓకేనా ఫార్టీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ సెవెన్ పైన బుల్లిష్ సైడే ఉంటాం ఇంకా సెల్లింగ్ ఏమి ఉండము బ్యాంక్ నిఫ్టీలా ఒకవేళ ఫ్లాట్ కోపం కిందకి వచ్చినప్పుడు సెల్ చేయము ఎందుకంటే ప్రైస్ చాలా ఓలటైల్గా ఉంటుంది రేపు ఫార్టీ త్రీ నైన్ నాట్ ఫైవ్ ఇది మంచి డిమాండ్ జోను ఇక్కడ నుండి లేదా ఫార్టీ త్రీ ఎయిట్ థర్టీ నైన్ ఈ రెండు డిమాండ్ జోన్సే ఇక్కడికి ప్రైస్ వస్తే మాత్రం ఇక్కడ మంచి ఎంట్రీ ఉంటుంది మనకు ఇక్కడ నుండి మనకు కవర్ చేయడానికి మొత్తం ఫార్టీ ఫోర్ థౌసండ్ వన్ థర్టీ సెవెన్ దాకా బుల్లి సైడే ఉంటాం మనం రేపు క్లియర్ కదా సరే ఇప్పుడు సెల్లింగ్ అంటారా సెల్లింగ్ అంటే ఈ ఈ డిమాండ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో రెండు దీని కిందికి వస్తే ఒక చిన్న మూమెంట్ అయితే తీసుకోవచ్చు అది కూడా హాఫ్ క్వాంటిటీలో ట్రేడ్ చేయాలి మనం బ్యాంక్ నిఫ్టీలో ఓకే నిఫ్టీ కూడా అయిపోయింది ఫిన్ నిఫ్టీ చూసుకుంటే ఫిన్ నిఫ్టీ సేమ్ లెవెల్స్ నేనే నేను అనుకున్న లెవెల్ ఏది ఇదే కదా నైన్టీన్ ఫోర్ థర్టీ ఓకే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి రిజెక్ట్ అయింది ఇదే కూడా తీసుకోవచ్చు ఎంట్రీ కాకపోతే మనకు ఏంటంటే టెస్ట్ చేస్తే ఇంకా బెటర్ ఎంట్రీ ఉంటుంది బట్ టెస్ట్ చేయలేదు ఫైన్ సో ఇప్పుడు చూడండి ప్రైస్ ఇట్లా అని ఒక రౌండ్ తిరిగి మళ్ళీ కిందికి వచ్చింది కిందికి వచ్చినప్పుడు మనకు నైన్టీన్ ఫోర్ థర్టీ అనేది డిమాండ్ జోన్ అని మాట్లాడుకున్నాం అది ఇంకా ఫ్రెష్ లెవెలే అది ఇంకా టెస్ట్ చేయలేదు నైన్టీన్ ఫోర్ థర్టీ అనేది ఒక డిమాండ్ జోన్ మనకు లేదంటే రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా చిన్న గ్యాప్ ఓపెన్ అయినా నైన్టీన్ ఫోర్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ ఫైవ్ సిక్స్టీన్ ఈ జోన్ ఒకటి సప్లై జోన్ అనమాట ఇది ఇట్లా పోయిందనుకో ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది ఫిన్ నిఫ్టీ ఓకే ఇక్కడ జాగ్రత్త సో ఇది ఒక సప్లై జోన్ కాబట్టి ప్రైస్ దీని మీద ఓపెన్ అయినా దీని మీద క్లోజ్ అయినా కూడా రీటెస్ట్ చేస్తే ఇది డిమాండ్ జోన్ అయిపోతుంది ఓకే ఇది ఒక సప్లై అండ్ డిమాండ్ జోన్ లాగా పనిచేస్తుంది ఇది ప్రైస్ కింద ఉందంటే సప్లై జోన్ పై ప్రైస్ పైన ఉందంటే డిమాండ్ జోన్ అయిపోతుంది ఇక్కడ జాగ్రత్త అని మీరు ఓకే అర్థమైందిగా మళ్ళీ ఈ నైన్టీన్ ఫోర్ థర్టీ కింద మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ చేస్తాం అది కూడా హాఫ్ క్వాంటిటీ తీసుకొని చేస్తాం మనం క్లియర్ ఇగో మన లెవెల్ చూసిరా సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇది యాక్చువల్గా వన్ అవర్లో పెట్టినాం ఓకే మనకు వన్ అవర్ టైం ఫ్రేమ్లో ట్రీట్ చేయం కాబట్టి ఈ లెవెల్ పైన వచ్చినప్పుడు మనం బయింగ్ చేసుకుంటూ ఉండాలి ఈ లెవెల్ పైన ఓకే ఇప్పుడు చూడు ఇక్కడ మనకు స్పేస్ ఎక్కువ ఉంది పైన సో ఇక్కడ స్పేస్ ఉన్నప్పుడు కంప్లీట్ బయింగ్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ బయింగ్ ఎంట్రీసే మనం తీసుకోవాలా జనరల్గా ఒక చిన్న కరెక్షన్ అయినాక మనకు బుల్లిష్ క్యాండిల్ పడుతుంటుంది కదా స్ట్రాంగ్ క్యాండిల్ అక్కడక్కడ ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి కంప్లీట్ బయింగ్ సైడ్ ఉండండి క్రూడ్ ఆయిల్ పైన ఒకవేళ ప్రైస్ రిట్రేస్ అయ్యి కిందికి వచ్చినా కూడా ఈ గ్రీన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒకటి మేజర్ డిమాండ్ జోన్ అనమాట సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓకే ఇంట్లోకి వచ్చినా కూడా రిటర్న్ అయ్యి మళ్ళీ పైకి పోయే అవకాశం ఉంటుంది క్రూడ్ ఆయిల్ మనకి కంప్లీట్ క్రూడ్ ఆయిల్ అప్ సైడే ఉంటుంది కొంచెం చూస్ చేసుకొని ఇంట్లో ఓకేనా చిన్న చిన్న లెవెల్స్ ఏమైనా ఉంటే అవి ట్రా చేసి నేను గ్రూప్లో పెడతాయి ఓకే ఫైన్ న్యాచురల్గా చూసుకుందాం ఒకసారి ఇగో నిన్న ప్రైస్ అయితే సస్టైన్ చేసిన పైన సస్టైన్ చేసినా కూడా ఇది క్రాస్ కింద క్లోజ్ అయింది సో దీని కింద చిన్న కన్సలిటేషన్ అయితే అయ్యే అవకాశం ఉంది ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో సో ఈ కన్సలటేషన్ అయినాక మనకు సెల్ చేయాలంటే ఫైవ్ నాట్ వన్ కిందనే సెల్ చేయండి దీని మధ్యలో ఏం సెల్ చేయకండి ఇది చిన్న చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు కానీ బయ్యింగ్ అయితే మళ్ళీ ట్రిపుల్ ఫైవ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పైనే బయింగ్ ప్లాన్ చేయండి న్యాచురల్ గ్యాస్ ఓకేనా ఫైన్ ఇట్లాంటి మూమెంటం వచ్చినప్పుడు మనకు హయ్యర్ లెవెల్ లోవర్ లెవెల్ టచ్ కానప్పుడు ఎట్లా ట్రేడ్ చేస్తాం మనం ఎట్లా చేస్తామంటే ఒక విషయం చెప్తా ఫైవ్ మినిట్స్కి వెళ్తే మనకి ఇంటిలు బాగా దొరుకుతాయి కాకపోతే అక్కడ స్టాప్ లాస్ కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది ఒకటి రెండు చేస్తాం అయినా సరే నాకు బెస్ట్ ఎంట్రీ కావాలా చిన్న స్టాప్ అంటే ఇక్కడ చూడండి గ్యాప్ ఓపెన్ అయిపోయిపోతా కిందికి పోతా తెలియదు మనకు తెలియకపోతే ఒక హై లో క్రియేట్ చేయాలి ఇది హై ఇది లో అవునా ఈ లో బ్రేక్ అయిందా సెల్ చెయ్యం ఎందుకంటే కిందనే ఒక సపోర్ట్ ఉంది మళ్ళీ మీద క్లోజ్ అయిందా ఖచ్చితంగా చేస్తాం ఒక బేరీ స్క్యాండిల్ మీద బుల్లి స్క్యాండిల్ క్లోజ్ అయింది అట్ ద సేమ్ టైం ఫేక్ బ్రేక్అవుట్ అయింది ఇది ఖచ్చితంగా బై చేస్తాం ఫస్ట్ టార్గెట్ ఓ ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే నేనేం చెప్తా అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో మన రివర్సల్ క్యాండిల్స్ తెలుసు కదా చూడు ఇప్పుడు బేరీ స్కెండ్ మీద బుల్లి స్క్యాండ్ ఇది క్లోజా ఈ డిమాండ్ జోన్ అనమాట ఇది ఇక దీని మీద వన్ ఇష్ వన్ వన్ ఇష్ టూ వచ్చేస్తుంది అంటే ఇంత పెద్ద లాస్ పెట్టా మనం దీని మీద బుల్లిస్ మూమెంట్ ఉంటుంది దీనికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకున్నా కూడా ఎప్పుడైనా ఇట్లా వచ్చిపోతుంది ఇప్పుడు మీకు తెలుసు కదా ఒక లెవెల్ ఉంటుంది బ్రేక్ అయ్యి టచ్ అయిపోతుంది సేమ్ ఇక్కడ బ్రేక్ అయింది టచ్ అయింది పోతుంది ఇలాది ఇది క్యాండిల్స్లో అర్థం చేసుకోవాలన్నమాట మీరు మళ్ళీ చూడు ఏదైతే బుల్లిష్ క్యాండిల్ కింద క్లోజ్ అయ్యింది ఇదా ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు క్లోజ్ అయిందిగా మళ్ళీ టచ్ అయిందా మళ్ళీ ఇగో చూడు ఇట్లా సో ఇది రీటెస్ట్ చేస్తుందిగా అప్పుడు రీటెస్ట్ మీద ఎంట్రీలు ఉంటాయి జనరల్గా ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి ఇక్కడ ఇక్కడ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే ఇక్కడ ఇక్కడ బయింగ్ ఉంటుంది సో నెక్స్ట్ చార్ట్ రీడింగ్ది ఇంకో వీడియో ఉంటుంది అక్కడ ఏంటంటే మనము ఎక్కడ కొత్త పార్టిసిపెంట్ బయ్యర్స్ వస్తున్నారు ఎక్కడ సెల్లర్స్ వస్తున్నారు ఎక్కడ యాడ్ అవుతున్నారు అని మనం క్యాండల్ స్లిక్లో చూసి తెలుసుకోవచ్చు మనం ఓకే అది నెక్స్ట్ వీక్ చేసుకుందాం మనము ఓకే చేసుకుందాం లేదా కూడా పోల్ పెడతా దాన్ని బట్టి చెప్పండి ఫైన్ సో బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు పోనీ లోవర్ టైమ్ ఫ్రూమ్ పోవాలి అంటే వన్ మినిట్ పోదాం ఈ ట్రేడ్ ఎట్లా చేస్తాం ఇప్పుడు మంచి చిన్న మూమెంటా క్యాప్చర్ చేయాలంటే సింపుల్ ఒక లోన ఒక హై ఇది అవునా ఇది హై అని ఎప్పుడు తెలుస్తుంది ప్రైస్ టెస్ట్ చేసి ఈడికి వచ్చినప్పుడు ఇది లో అని ఎప్పుడు తెలుస్తుంది ప్రైస్ ఇట్లా అని ఈడికి వెళ్ళి రిజెక్ట్ అయ్యి ఇట్లా ఈడికి పోయి ఇట్లా వచ్చినప్పుడు ఓకే అంటే ఓవరాల్గా ప్రైస్ ఇందాక కంప్లీట్ అయిపోవాలా కంప్లీట్ అయినా ఇది హై అని తెలుస్తుంది ఇది లో అని తెలుస్తుంది అవునా సో ఇప్పుడు దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ చూసుకోండి ఓకే కింది పోయింది అంటే పోయింది ఓకే ఫైన్ కానీ కింద ఎంతవరకు పోయింది ఆల్మోస్ట్ లో దాకా పోయి లో నుండి రిజెక్ట్ అయింది ఫైన్ రిజెక్ట్ అయింది కరెక్టా సో ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చేసింది ఫిఫ్టీ పర్సెంట్ నుండి హై దాకా పోయి ఐదు నుండి రిజెక్ట్ అవ్వాలా ఓకే ఎందుకంటే ఇది సెల్లర్స్ ఎంతవరకు ఉన్నారో లోకి దగ్గర దాకా పోయరు కానీ లో బ్రేక్ చేయలేదు అంటే బయ్యర్స్ లోని బ్రేక్ చేయనీయలేదు అని ఒకవేళ బయ్యర్స్ పైకి పోతే సెల్లర్స్ కూడా హై బ్రేక్ చేయనియద్దు అనమాట ఈ లెవెల్ టచ్ కానియొద్దు కానీ టచ్ అయింది టచ్ అయినాక మళ్ళీ రీట్రేస్ అవుతుందిగా అప్పుడు బైకింగ్ ప్లాన్ చేయాలా ఈ జోన్లో చూడేది హైలో కదా ఇది చిన్న డిమాండ్ జోన్ ఇది చూసారా ఏడైతే టచ్ అవుతుందో ఆడే కురుతుంది ప్రైస్ ఎందుకంటే ఇది వన్ మినిట్ ఎందుకు పెడుతుందంటే స్కాల్పింగ్ టైప్ చిన్న చిన్న మూమెంటమ్స్ సైడ్ వేస్లో పోయినప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు మళ్ళీ ఈ జోన్ కిందికి వచ్చిందంటే కథ కిందికి మళ్ళీ చూడండి ఇక్కడ చూడండి ఇవి సెల్లింగ్ అనమాట ఓకే సో ఈ జోన్కి ఒకసారి క్లోజ్ అయిందా మళ్ళీ జోన్ టచ్ చేసి వచ్చేసింది బయటికి జోన్ లోపలికి పోయి మళ్ళీ వచ్చేసింది సో ఈ జోన్స్ కూడా డ్రా చేసుకోవడం నేర్చుకోవాలి మనము చాలా ఇంపార్టెంట్ జోన్స్ అంటే చాలా పెద్ద రేంజ్ ఉంటాయి ఆ రేంజ్లో ఎట్లా మేనేజ్ చేయాలి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం సరేనా అది వన్ మినిట్ టూ మినిట్ ఎనీ టైం ఫ్రేమ్లో చేసుకోవచ్చు అది కూడా కాకపోతే చిన్న చిన్న మూమెంట్ మనకు ఉండదే ఆరు గంటల మార్కెట్ కాబట్టి అందులో వన్ మినిట్ త్రీ మినిట్ చేసుకుంటే ఇంకా బెటర్ మనకు ఎందుకంటే జోన్ రా చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో అంతే సో నేను అడిగిన క్వశ్చన్ ఏంది ఫిబర్నసీ పివోట్ అవునా ప్రైస్ ఏ లెవెల్ని టెస్ట్ చేస్తుంది అని నేను అడిగిన అఫ్ కోర్స్ చాలామంది పివోట్ పాయింట్స్ అన్నారు కొందరు ఫిబర్నసీ కూడా అన్నారు కాకపోతే స్వింగ్ని డిసైడ్ చేసేది ఫిబోనసీ లెవెల్స్ అనేది పివోట్ కన్నా బాగా రెస్పెక్ట్ చేస్తాయి అంటే అర్థం కాలేదా పీవోట్ లెవెల్స్ ఇవి ఉన్నాయనుకో ఒకటి రెండు మూడు నాలుగు ఈ లెవెల్స్ పివోటే రెస్పెక్ట్ చేస్తుంది ఓకే కానీ ఫిబోనసీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ స్వింగ్స్ రెస్పెక్ట్ చేస్తుంది అనమాట ప్రైసు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాదు కంప్లీట్ స్వింగ్సే రెస్పెక్ట్ చేస్తుంటుంది నా క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం పివోటే కాకపోతే ఫిబోనోసీ దానికన్నా పవర్ఫుల్ యాక్చువల్గా నాకు తెలుసు పివోట్ పవర్ఫుల్ పీఓటే రెస్పెక్ట్ చేస్తుంది అంటారు లేదా ఫిబోనోసీ పవర్ఫుల్ ఫిబోనసీ రెస్పెక్ట్ చేస్తుంది అంటారు కాదు ఫిబోనసీ పవర్ఫుల్ కానీ ప్రైస్ మాత్రం రెస్పెక్ట్ చేసేది పివర్ట్ పాయింట్నే ఓకే ఇది కంప్లీట్ స్వింగ్స్ అనేది రెస్పెక్ట్ చేస్తుంటుంది దీన్ని అంటే కంప్లీట్ యూ టర్న్లంతా ఫిబోనసీని ఫాలో అవుతుంటుంది ఓకే ఫిబోనసీ అనేది చాలా పవర్ఫుల్ అది ఓకే దాని గోల్డెన్ రేషియోస్ ఇవన్నీ దాని గురించి ఓకే చెప్పినా కదా ఆల్రెడీ ట్రేడింగ్ కాదు అది యాక్చువల్లీ ఫిబోనసీ అనేది ట్రేడింగ్ సంబంధించిన కాదు కాకపోతే అది ట్రేడింగ్లో కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి పనిచేస్తాను అనమాట ఇలాంటి క్వశ్చన్ డైలీ డైలీ చార్ట్లోనే అడుగుతా అప్పుడు చెప్పండి ఓకే సో ఇక్కడ చూడండి ఈడ పైన ఇక్కడ చూడండి ఇది ఒకటి హ్యామర్ టైప్ ఏదో ఉంది క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ ఇది బేరిష్ క్యాండిల్ అయినా నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ పడ్డది ఈడ కూడా చూడండి షూటింగ్ స్టార్ట్ టైప్ వచ్చింది దీని కింద నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ పడ్డది సేమ్ ప్యాటర్న్ ఇది ఎక్కడైతే ఎట్లయితే ఉందో ఇక్కడ అదే పడ్డది దీని అర్థం ఏంది అంటే ఈ ఇలాంటి క్యాండిల్ ఎక్కడొచ్చినా పనిచేస్తుందా అంటే బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో రిజెక్షన్ ది దాని కింద బేరిష్ క్యాండిల్ పడుతుందా లేకపోతే ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఉందో కిందకి వెళ్ళి రిజెక్ట్ అయితే పైన బుల్లిష్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ పడుతుందా అట్లా పడితే అన్ని పడాలి కానీ అన్ని దగ్గర ఉండే కదా అట్లా సో వీటిని ఎలా అర్థం చేసుకోవాలనేది చెప్పండి ఈ రెండింటిని ఓకే మీరు అబ్జర్వ్ చేసేరు లేదు ఇవి నాకు తెలియదు బట్ నేను ప్రతి క్యాండిల్ బై క్యాండిల్ అబ్జర్వ్ చేస్తాను ఓకే అర్థమైంది కదా ఈ రెండు సేమ్ సిమిలర్ ప్యాటర్న్స్ రివర్స్లో పడ్డాయి వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పండి రేపు మాట్లాడుకుందాం దీని గురించి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు మాత్రం ఇంతే మళ్ళా రేపటి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్